ప్రేమ అనేది చేసుకున్న పిల్లం దగ్గర దొరకట్లేదు, కన్న తల్లి దగ్గర దొరకట్లేదు, లవ్ చేసే అమ్మాయి దగ్గర దొరకట్లేదు. ఈ రోజుల్లో కమర్షియల్గానే ఉంటుంది చాలా. బట్ ఈ సినిమాలో ఎంత ప్యూర్ లవ్ స్టోరీ ఉంది అని చూపించడం చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్ట్రెస్ ఎవరైతే చేశారో వేరే లెవెల్ అన్న, టెక్నీషియన్స్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా చాలా బాగా చేశారు. నేనైతే చాలా అంటే చాలా త్రూ అవుట్ ఇంట్రెస్టింగ్గా చూసా, చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి సీన్ ఏంటంటే అరే ఏమవుతుంది ఏమవుతుంది అని చూసా. బట్ కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఓవర్ స్లోగా తీసుకెళ్ళడం కొన్ని కొన్ని సీన్లు కొన్ని కొన్ని చోట్ల అనిపించింది తప్ప, మిగతా అంతా సీన్లు ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది సినిమా. స్టోరీ విషయానికి వస్తే కంటెంట్ ఏంటంటే, ఒక అమ్మాయి తన కళ్ళ ముందే తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది ప్రేమ దొరక్క. ఆ దాన్ని చూసిన అమ్మాయి ఎలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి దాన్ని ఓవర్కమ్ చేయడానికి తన రూపం పేర్లు మార్చుకుంటూ ఎలా ముందుకెళ్తుంది, దాని వల్ల వచ్చే చిన్న చిన్న ఎఫెక్ట్లని తను చేసే తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవడానికి చేసే చిన్న తప్పుని ఒక యూట్యూబర్ డేర్ చేసే ఒక యూట్యూబర్ ఎలా అడ్డుకుంటాడు అనేదే సినిమా స్టోరీ. ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్య పుట్టే క్యూట్ లవ్ స్టోరీ చాలా 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 ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. ఇక్కడ మాటలు ఎవరైతే రాశారో నాకు తెలియదు, కానీ ఆ మాటలు చాలా మనసుకి హత్తుకుంటాయన్న. నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో హీరో చెప్తున్న డైలాగులు చాలా అంటే చాలా అందంగా అనిపిస్తాయి, చాలా మనసుకి హత్తుకుంటాయి. ఎందుకంటే ఇలాంటి డైలాగులు ఈ మధ్య కాలంలో ఎక్కడ వినలేదు. ఎందుకంటే సినిమా అంటే చాలామందికి రొమాన్స్ ఉండాలి, లేదంటే అమ్మాయిలు బట్టలు ఇప్పేయాలి, ఇవే కనబడుతున్నాయి తప్ప ప్యూర్ లవ్ స్టోరీ చాలా తక్కువ మంది చూపిస్తున్నారు. సో దీంట్లో ఎలాంటి వల్గారిటీ లేకుండా రొమాన్స్కి రొమాన్స్, హర్రర్కి హర్రర్ చాలా బాగా చూపించారు. వైష్ణవ్ చైతన్య నిజంగా చాలా 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 బాగా చేశారన్న. ఆవిడ యాక్టింగ్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంది, ఆశీష్ అని యాక్టింగ్ అని, సిమ్రాన్ గారి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో ట్విస్ట్ ఉంటుందన్న లాస్ట్లో ఫీజులు ఎగిరిపోతాయి, నిజంగా నిజంగా ఫీజులు ఎగిరిపోతాయి. ఇందులో బ్యూటిఫుల్ లేడీ మా సంయుక్త మీనన్ కూడా ఉంది, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా చేసింది కూడా. ఉన్న కాసేపు అయినా కూడా మేము పార్ట్ 2 కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పి పార్ట్ 2 కూడా స్టార్ట్ చేశారు, దానికోసం అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మెయిన్గా చెప్పాల్సింది డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, ప్లీజ్ కమ్ థియేటర్స్. థ్యాంక్ యూ భయ్యా. లవ్ మీ సినిమా హీరోయిన్ భయ్యా కత్తిలా ఉంది, 100 కోట్లు ఇచ్చాను కానీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ వైష్ణవ్ చైతన్య. ఆలోచించండి, పెద్ద పెద్ద హీరోలు కూడా రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, రవితేజ కానీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, చెన్నై, కేరళ, మన ఈ వైష్ణవ చైతన్య కంటే అందంగా ఉన్నారా వాళ్ళు? ఈ అమ్మాయి కంటే అందంగా ఉన్నారా వాళ్ళు? ఏమి లేరు. ఓవరాల్గా అయితే బేబీ సినిమా ఈ అమ్మాయి ద్వారానే ఆడింది భయ్యా, ఈ సినిమా కూడా ఈ అమ్మాయి ద్వారానే ఆడుతుంది. ప్రొడ్యూసర్ 0, డైరెక్టర్ 0, మ్యూజిక్ 0, హీరో 0. ఈ అమ్మాయి లేకపోతే బేబీ సినిమా లేదు, ఈ సినిమా కూడా లేదు. అవకాశాలు కల్పించండి.